फ्रेंड्स वेलकम बैक टू लली व्लॉग्स ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ చాలా బాగున్నా ఇప్పటికే హెల్త్ కొంచెం బాగుంది ఫ్రెండ్స్ పర్వాలేదు కొన్ని టెస్టులు ఉన్నాయి ఈ టెస్టులు చేపించుకోవాలి సో ఇదంతా పక్కన పెడితే లంచ కొడుకు వీడియో వచ్చింది చూసిరా మీరు బాడుకు గాని కుక్క గాని వీడియో వచ్చిరు ఇంటి పేపర్లంట ఆ బొగ్గడ బారన్నగారు తీసుకోవై కాబోయ్ పెళ్లి కూతురికి ఇచ్చిండంట ఆళ్ళు వచ్చేసి ఇంట్లోకి చెల్లగొట్టేస్తారట ఏమైనా అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు ఇది ఎవరి దగ్గరనే ఇంటి పేపర్లు వేస్తే సైన్లు లేంది అమ్మేసినట్టు లేంది ఏమీ లేంది असल प्रूफ्स इंटर पेपर मा दर इंपी दंगेयन अंटारा ए फ्रेंड्स वीडियो चेसन दाटे अर्थम करे ओ फालत ना कुख ना कुड़ लंजा कुड़क बेकार बाड़का नुसे वीडियो के अर्थम रूपये रूपये कुड़ी रूपये रूपये कोड़वे इनोलू एंत बाधपड़ता फ्रेंड्स एड़पू राकना सर एम एड़ो ना पिल मुझे एड़ी दुंग वीडियो चेयलना सिग्ग सिग्गद आ कर्र मुंड बोग मुंड कूसोनी नाटका दिंगे नी कर्र मुडाने फात लंजदा बदमाश मुंड सिग्गुले दाने मुगर मुगर ऐक्टिंग वाड़ मैं शिव बन वाड़ एवरना फ्रेंड्स इंट पेपरल काबोये पेला इंट पेपर चेसा बारण बाड़क नोट वा इंट पेपर इच्छेट आ इंटर नागो रोज वितिन फोर डेस इंट पेपर वाली चेत की चेर गाने प्रासेस फ्रेंड्स असल एवरा कुकना को प्रासेस प्रासेस आई अट्ल वा अट्ला खाली हेल्पता इन किराई इंटे टाइम अड़ता मूड ने ना ने किराई इंटर उठे खाली चेयनते अट्लावरा रूपये कूड़ेन कष्ट इना कटना इंत बाधनावो नीक असल निजा नी बाधारा नुड़प लपल के दुंग एड़ीजी कनपेस्ताजी अदेन्द्रा शिव शिव पकन कुछ शिव पकन इला मगुड़ चचिपोन पेलाम इला वालको मगुड़ वाई 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 अट्ठे एड़ा चूड़ अट्लांद्र यमा ऐक्टिंग सीरियल्सला मूवीसला इलांट अल्लीजी मिम्मेल्लींटर ఈజీగా లక్ష లక్షలు తీసేసుకుంటారు వేలు కూడా కాదు వేల మీద కూడా కాదు ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ నటిస్తారు చూడు వాళ్ళకన్నా అద్మానం మీరు ఘోరం పిచ్చి పీక్లో చేస్తారు యాక్టింగ్లు అయితే అబ్బా ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటి పేపర్లు అంటే కాబోయే పెళ్ళానికి ఇచ్చిందంట వాళ్ళంట వెళ్ళిపోండి ఈ పేపర్లు మా దగ్గర వచ్చినాయి మా ఇల్లు ఇప్పుడు వెళ్ళిపోండి దెంగేయండి మీరు ఇంట్లోకించి ఇల్లు మా దగ్గర ఇంటి పేపర్లు మా దగ్గర ఉన్నాయంట అసలు ఇంటి పేపర్లు ఎవరి దగ్గర ఒకవేళ ఉన్నా సరే ప్రాసెస్ ఏముండదా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోనంగానే వీళ్ళు వెళ్ళిపోతారా నాకు అర్థం కాదు ప్రాసెస్ ఉండదా ఎవర అమ్మిన్రు ఏడకెల అమ్మిరు ఇడ అమ్మిందా లేదా ఇంట్లోకి పేపర్లు దొంగలించిరా ఎవరైనా మరి ఇల్లు ఎవర పేరు మీద ఉంది ఏంది ఏమి ప్రాసెస్ లేంది ఇంటి పేపర్లు మా దగ్గర ఉన్నాయి నువ్వు వెళ్ళిపో అంటే వీళ్ళు వెళ్ళిపోతారా ఏంది ఫ్రెండ్స్ నాకైతే చెప్పుతో కొట్టాలి బాడుకొని ఉరికిచ్చి మరి కొట్టాలి లంజ కొడుకుని ఈ లంజేని లంజ కొడుకుని ఆ ముండ కొడుకుని చెప్పు చెప్పుతో కొట్టాలి ముండ కొడుకుని ఆ ఛాన్స్ రావాలని చూస్తున్నా వచ్చిందంటే ఎవరు కూడా అవుతా నేను ఒక్కదానే చాలు గుద్దమే తన్ని తన్ని వీడని ఎలగొట్టాలి బస్తీలో కూడా వాళ్ళ పొద్దుటూరులో కూడా ఉండనియొద్దు వీడని ఫాల్తే నా కొడక సిగ్గులేని బతుకు సిగ్గులేని డబ్బులు తింటున్నారు కదరా మీరు జనాలే ఉట్టి పున్నని డబ్బులు మేమందరం చూడడం వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి కదరా మా కష్టం తిని బతుకుతున్న కుక్కలరా మీరు కుక్కలు ఏం ప్రాసెస్ ఉంటుంది అలా నువ్వు చెప్పంగానే నమ్మేస్తారా నీకు ఒక్కనికే ఇల్లు ఉందా అంత కిరాయికి ఉంటారు మరి అందరికీ ప్రాసెస్లు తెలియదు మరి కదా నీకే తెలుసు అట్టట్లే ఎలగొట్టేస్తారా ఇంటి పేపర్లు ఇప్పుడు తాకట్టు కూడా పెట్టుకుంటారు చాలా మంది ఇంటి పేపర్లు తాకట్టు పెడతారు వాళ్ళు వచ్చి తాకట్టు పెట్టిన డబ్బులు కాక ఇల్లు మాది అంటే నమ్ముతారు ఎవరైనా ప్రాసెస్ అనేది ఉండదా నీకు తెలియదేమో ప్రాసెస్ ఉంటుందని ఎవరు అమ్మిన్రు ఏడికెళ్ళి అమ్మిన్రు మరి ఎవరు ఎవరి ఇల్లు ఇది ఈ పేపర్లు ఇన్న దగ్గర ఎందుకు ఉన్నాయి మరి అమ్మిన పేపర్స్ ఏవి నోటరీ పోయి నోటరీ ఇల్లు అనుకో నోటరీ ఏది సైన్లు ఉంటాయి కదా నీ బొగ్గాన వినివి నీ ముడగానివి సైన్లు ఉంటాయి కదా ముడగా నీ ముడగాని సైన్లు ఉంటాయి కదా మరి ఏదరా సైన్లు ఏవి మరి అమ్మిన ఫోటో సత్కిస్తారా ఫోటోస్ ఏవి రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ అడుగుతారు కదా పేపర్ అలా దగ్గర ఉండగానే వాళ్ళు వచ్చి ఈ నాలుగు రోజుల నుంచి జరిగిపోయాయి ఇవన్నీ ఫోర్ డేస్ క్రితమే కదా ఇదంతా కథ జరిగింది ఫోర్ డేస్లోనే నీకు ఎలగొట్టేస్తారా ఫోర్ డేస్లో ఇంత పెద్ద ప్రాసెస్ అయిపోయిందా నెక్లెస్ బాయ్ 2 లక్షలు బాయ్ అని వీడియోలు పెట్టినావు మళ్ళీ నీ ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లోనే నీకు ఇంట్లోకి ఎలగొట్టేసి అంతగా అయిపోయిందా చెప్పురా కుక్క అవరా బేకర్నా కుక్క దొంగన కుక్క సిగ్గులేని బతుకు సిగ్గులేని జన్మ సచ్చిపోండిరా మీరు పిల్లల్ని ఎవరకైనా పిల్లల్ని నిలక అప్పగించి సచ్చిపోండి మీ బతుకు వేస్ట్ మీరు బ్రతికి కూడా వేస్ట్ మీరు అసలు బ్రతికి వేస్ట్ మీరు బ్రతికిన ప్రయోగం లేని బ్రతుకు మీది వేస్ట్ మీరు బ్రతికి కూడా ఎందుకురా ఇంత దొంగ బతుకు మీకు ఎందుకురా మీ దొంగన కొడుకులారా దొంగముండ సిగ్గు లేకుండా గోడకి ఇట్లా అనుకొని అంత తీసేసుకుందాం ఇంకేముంది కామెంటరీ ఇస్తుంది ఇది పైకించి పక్కకించి కామెంటరీ ఇస్తుంది కామెంటరీ ఏమంటారు దానికి ఏమంటారు ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే పక్కకించి మైక్లో కామెంటరీ ఇస్తుంది అది ఇస్తుంది బోకుముండ ఇది బజార్ ముండ బజార్ దగ్గరించిన ముండ బోకుముండ ఇది అర్థమవుతుందా పెద్ద బజార్ ముండ బజార్ దగ్గరించిన ముండ ఇది
డబ్బుకు ఆశపడి ఎట్లాంటి వీడియోలకైనా ఇది రెడీ అయిపోతుంది, ఇది రెడీ చేపిస్తుంది వాళ్ళని. అసలు నాకు ఒక్కటి ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్, ఇంటి పేపర్లు తాకట్టు కూడా పెడతాం, వాళ్ళు వచ్చి ఇంటి మాదాండంగా ఇచ్చేస్తారా? ప్రాసెస్ ఉంటుందా ఏమి? వాళ్ళు వెళ్ళగొట్టిస్తారంటే వెళ్ళిపోవాలంట, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయంట గోడలు గోడలు అలా ప్రాణం ఉందంట. ఉంటుంది సొంత మిల్లు ఉంటే ఖచ్చితంగా ఉంటుంది, కానీ వెళ్ళిపోమనగానే ఈజీగా వెళ్ళిపోయి మంచి అయినా 2 లక్షలు బాయే, నెక్లెస్ బాయ్ అంట, అదంతా పక్కగా అయిపోయింది. ఇవి అది మళ్ళీ కొత్తగా ఇల్లుది, వీడు దానిలో లవ్వులా మోసపోయి ఈ బారన్నగాడు ఆ పావుల లవ్వుల మోసపోయి ఇంటి పేపర్లు కూడా తీసుకుపోయి ఇచ్చిండే అనుకోండి, ఇచ్చిండే ఇస్తే ఇట్లా అవుతుందా? ఎక్కడుంది మనకి ఇల్లు లేవా మనకు తెలియదా? సొంత మిల్లు ఇంకెవరికి లేవు, వీనికే ఉంది, వీడికి తెలుసు ఆ ప్రాసెస్. చెప్పులు చెప్పులతో కొడతా దగ్గర వచ్చాడు కుక్కన కొడత, సిగ్గులేని కుక్క. ఎందుకు రా దొంగ ఏడుపు, దొంగ దొంగగా లోపల లోపలికి తీసేస్తుంది. సిగ్గురశరం రావట్లేదా పెళ్ళమ్మ గట్ట దొంగ ఏడపెడవడానికి? సిక్కు శరం రావాలరా దాని ముంగట అట్లా ఏడవడానికి? ఆయనకి క్యారెక్టర్ లేసాడు, ఆయన పండు పెట్టేసి మనకి ఏడిపోతుంది, ఇంకా క్యారెక్టర్ లేదు మనకి, కానీ పండుకోవడమే మన క్యారెక్టర్. 500 ఇస్తున్నావా 400 ఇస్తున్నావా? అచ్చా డైలాగులు ఉంటే నువ్వు 600 ఇస్తావు, డైలాగులు లేవు కదా భరణగానికి, ఇటు పండుకోవడమే కదా 300 ఇస్తున్నట్టు నువ్వు, పండుకోవడమే కదా క్యారెక్టర్ ఏముంది ఇది, పడుకోవడమే డైలాగులు లేవు కదా 300 చాలే అంటున్నాయి. వాడు 300 సరిపెట్టుకుని పెళ్ళానికి అమ్మాయికి ఇస్తుండే మా అమ్మాయక్క ఉండి పెట్టేస్తున్నట్టుంది అంతే కదా. డైలాగులు ఉంటే నువ్వు 600 ఇస్తామంట కదా, డైలాగులు లేవు కదా భారణగానికి, సిక్కులేదు అరా అట్లా వాడిని శవం బండ పెట్టినట్టు బండ పెట్టి ఆ కర్ర బొగ్గునైతే చెప్పు చెప్పుతో కొట్టాలి ఫ్రెండ్స్, లంజమున చెప్పు చెప్పుతో కొట్టాలి. సిగ్గులేని ముండకి బద్మాష్ ముండకి, సిగ్గులేని బతుకు సిగ్గులేని ముండని బతుకు మొక్కబలా చెప్పు. బజార్ ముండ మాయదారి రోగం పుట్టి సావా నువ్వు, చిన్నపిల్లలకి ఎవరికైతే చచ్చిపోవే నీ బతికెందుకే, చచ్చిపోవే కర్ర ముండ కర్ర బొగ్గు ముండ నాటకాలు తింగుతున్నావు. అమ్మమ్మ అనుకుంటా చెప్పు పెరుగుతుంది లంజముండ బద్మాష్ ముండ బజార్ దగ్గర ఇచ్చిన ముండ భోగం ముండ పో 10 మంది దగ్గర ఇస్తాను నేను, ఇట్లా వేపించుకోపోయి ఇస్తారు నిన్ను, అర్థమవుతుందా? ఇట్లా మంది మీద డబ్బులు తినని సిగ్గు అనిపిస్తుంది లే, బజార్ దగ్గర ఇచ్చిన ముండ నువ్వు, సిగ్గులేని బ్రతుకు సిగ్గులేని ముండ పుని బతుకు చెడా, సిగ్గులేని బ్రతుకులు. ఈయనకి ఏడుపు రాకుండా లోపలికి గుద్దలకెళ్ళి తీస్తుండు, గుద్దలకెళ్ళి తీస్తుండు లోపలికి వెళ్ళి, గంటలకెళ్ళి తీస్తుండు అంటుండు. నీ ఇచ్చే గుడ్డల కట్టే, నీ ఎత్తు పనుల గుడ్డల కట్టే, అసలు సిగ్గు రావట్లేదా ఏడవడానికి దాని మునుగట? దానికి అదే ఏడు అదేమో నువ్వు ఏడవడం ఎక్కువ మహానటి ఇట్లాంటది. కర్ర బొగ్గు బొగ్గేసుకున్నావు కదా మొహానికి పౌడర్ బొగ్గు పౌడర్ మొత్తం పోయి మళ్ళా కష్టం కాగలదు ఆయనకి చూడలేము ముఖం, ఆ కర్ర బొగ్గు పౌడర్ ఉండని ఊక తుడుచుకోకు రాకున్నా సరే ఏమి. సిగ్గులేని బ్రతుకు సిగ్గులేని జనం, మా ఇంట్లోకి వెళ్ళిపోరా, వెళ్ళిపోయిన వీడియో పెట్టరా నువ్వు, సామాన్ తీసేసుకొని ఇల్లు ఖాళీ చేస్తున్న వీడియో, వాళ్ళు వచ్చి తరిమేస్తున్న వీడియో పెట్టరా, పెట్టవు, నీ దగ్గర ఉంటాయి కదా పెట్టడానికి. అయినా అట్లెట్లా పెడతావురా నువ్వు, ఎందుకు వెళ్ళగొడతారా? నీ ఇంట్లోకి ఇచ్చి నువ్వు వెళ్ళగొడతా, నువ్వు ఊరుకుంటావా? ఫ్రెండ్స్ మనము తాకట్టు పెట్టుకుంటాం కదా ఇల్లులు, డబ్బులు కొంతమంది అవసరం ఉండి 2 లక్షలు 3 లక్షలు తాకట్టు పెట్టుకుంటారు, సింగిల్ బెడ్రూమ్స్ అట్లా అయితే 2 రూమ్స్ అయినా సింగిల్ బెడ్రూమ్స్ అయినా ఆ తాకట్టు పెట్టిన ఇంట్లో మనం ఉండే మన ఇల్లు లాగా ఫీల్ అవుతాం. తాకట్టు పెట్టిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మనకు వెళ్ళిపోమంటే ఎంత బాగా పెద్ద పెద్ద గొడవలు కేసులు కంప్లైంట్లు చేసేస్తాం. ఇటు ₹20 కూడబెట్టి ఇంత ఇల్లు కట్టుకున్నాడు వీడు, కట్టుకున్నాడు ఒప్పుకుందాం మనం, అంత యూట్యూబ్ డబ్బే, వీడు ఏం కష్టపడింది కాదు. రాళ్ళు కొట్టేటోడు వీడు, రాళ్ళు కొడితే రోజుకి 1000 వస్తాయి, ఇద్దరు కలిపి ఇద్దరికి కలిపి రోజుకి 2000 వస్తాయి. అంటే ఇల్లు ఏం కట్టరు, యూట్యూబ్ డబ్బులతో వీడు ఇల్లు కట్టిండు మొత్తం. కింద బట్టలు వేద్దాం అనుకున్నాడంట, బండల కింద ఎందుకు వేస్తాడు అంటే వీడు, వీడు బండల కింద వేసి కొంచెం పాషిగా ఇల్లు కనిపిస్తే ఎవరు వీడియోలు చూడరు కదా మస్తి ఉన్నోడే అని, అట్లా మామూలుగా కనిపించాలని ఆడు ఏమి ఇంటికి కింద ఇంటికి రిపేర్లు ఏం చేపిస్తాడు. ఆడు పైన ఇంట మాత్రం మంచిగా చేపించుకొని పెట్టుకుంటా టైల్స్ గిట్ట వేసి, పక్కింట్లో అమ్మాయి యొక్క వదన ఉంది కదా, అమ్మాయి యొక్క వదన వీనికి బుట్టి కనుక వదన, ఆ ఇల్లు కూడా మంచిగా చేసి పెట్టుకుంటూ కింద పైన. ఈ రూమ్ మాత్రం పేదత పేదతనం కనిపించాలి, ఏం లేనోలాగా కనిపించాలి, ఇల్లు మాత్రం ఇట్లనే ఉంచేసిండు. సో మనం టాపిక్ వద్దాము, ఇల్లు మనం తాకట్టు పెట్టుకుంటేనే వాళ్ళు 2 లక్షలలో మనం ఇల్లు తాకట్టు పెట్టుకుంటేనే వాళ్ళు వెళ్ళిపోమంటే మనం వెళ్ళము, తర్వాత ఇస్తాం డబ్బులు మీ టైం అయ్యి మీరు వెళ్ళిపోతే మనం వెళ్ళము. అటువంటిది ₹20 కూడా పెట్టుకొని ఇల్లు కొన్నాడే అనుకోండి, కొన్నాడు అట్లా వెళ్ళిపోతే ఎవరైనా వెళ్ళిపోతారా? నేనైతే నా బట్టలు ఇప్పేసేదాన్ని ఒక్కొక్కలే, ఎందుకంటే అంత కష్టపడి నేను గుంట కాబట్టి నేను ₹20 తినకుండా తాకుండా వంటి మీద బట్టలు కట్టుకోకుండా ₹20 వేసి నేను ఒకవేళ ఇల్లు అట్లా కట్టుకుంటేనా కేసులు కోట్లు అంతా ఏకం చేసేసేదాన్ని? వీడు అంత కష్టపడినోడు అంత ఈజీగా వదిలేసి ఎట్లా వెళ్ళిపోతుండు? మీరు చెప్పండి, నేనే కాదు నా ప్లేస్లో మీరున్నా సరే అదే చేస్తారు. పెళ్లి కూతురు కంటే ఇంటి పేపర్లు ఇచ్చేసిరంట, పెళ్లి కూతురు వచ్చేసంట నలుగురిని తీసుకొచ్చి ఇంటికి ఇంతకి వెళ్ళిపోయి మా ఇల్లు అన్నారంట, వీడంటే వెళ్ళిపోతుండంట. ఏమైనా కరెక్ట్ అసలు ప్రాసెస్ అనేది ఉండదా? అసలు ప్రాసెస్ ఉంటుందా? ఇల్లు తాకట్టు పెట్టుకుంటేనే ఎంతో ప్రాసెస్ ఉంటుంది, వీడు వెళ్ళిపోవాలంగానే వీడు 4 రోజుల్లోనే అయిపోయింది అదంతా. నా ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ అనేది తెగదెంపులు అయిపోయినాయి, ఎంగేజ్మెంట్ అనేది జరుగుతలే అని చెప్పి నన్ను వద్దంటుంది, క్యాన్సిల్ చేసింది,
రిజెక్ట్ చేసి ఇంటి పెళ్లికూతురు పెళ్లికూతురు తల్లి అన్నారు. ఇంటి పేపర్లు కూడా ఇచ్చి తగలబడ్డాడని మనం 22nd రోజు చెప్పాడు. ఇంటి పేపర్లు కూడా తగలబడ్డారు 22nd, 23rd, 24th, 25th 5 రోజుల్లోనే ఇంట్లోకి ఎల్లగొట్టేసినా కూడా వచ్చేసిందా. 5 రోజుల్లో వీళ్ళు అసలు నెక్లెస్ ఇస్తేనే మనం 2 లక్షలు పక్కన పెట్టండి. నెక్లెస్ 1 లక్ష రూపాయలు నెక్లెస్ ఇస్తేనే పెద్ద రాధాంతం చేసి మా నెక్లెస్ చూస్తున్నారు, మాకు ఇప్పుడు సంబంధం ఇరగొట్టుకున్నారు, మా నెక్లెస్ తీసుకున్నారని 10 పూట్ల ఇంటికి తిరిగి 10 సార్లు ఇంటికి తిరిగి ఆ నెక్లెస్ మనది మనం లాక్కునేదాకా మనం మొత్తం రచ్చరచ్చ చేసి పడేస్తాం. ఎందుకంటే మన డబ్బు మన నెక్లెస్ మనం ద్రోహం చేసింది కాబట్టి మనం అది లాక్కోడానికి వెళ్తాం. వీళ్ళు 2 లక్షలు వదులుకున్నారంట, నెక్లెస్ వదులుకున్నాడంట, అన్ని బట్టలు బ్లౌజులు వర్క్ బ్లౌజులు చేయించుకున్నంట, ఎన్నెన్నో పైసలంట. మళ్ళీ ఇంకోటి బ్యాంకులకి బంగారం అంట, ఈ కర్రబొగ్గు బంగారం బ్యాంకులు ఉందంట, ఆ బంగారం కూడా తీసుకొని పోయేసి ఈ సైన్లు, ఈ కర్రబొగ్గు సైన్ లేని, ఈ బుట్టిగాని సైన్ లేని, ఈ మరణ గారు బంగారం ఇచ్చేసాడు ఆ బ్యాంకుది, పెళ్లి కూతురు ఎవరైతే కాదన్నదో వీనికి ముసలోడికి దానికి ఈ బంగారం కూడా ఇచ్చేసిండట. వీరిద్దరు సైన్ లేని బంగారం ఎట్లిచ్చారు ఫ్రెండ్స్? అది ఒకవేళ పోతే అది అది ఊరుకో మనము మన వస్తువు మన కాదనుకున్న వాళ్ళు మన వస్తువు మన దగ్గరికి వచ్చి రూపాయలు లేకపోతే 10 రూపాయలు ఇచ్చి ఉంటేనే 10 సార్లు మన పిల్లలు పంపిస్తాం. కింద ఆమె 10 రూపాయలు ఇవ్వాలి చూడు, పైన ఆమె 10 రూపాయలు తీసుకురాపో, ఆమె ఓ ఆమె మాట్లాడతలే పొగడు దిగుతుంటే పోరా పైసలు అంటాం. ఇది అట్లే అంట, మన గిన్నె ఉన్న వదలం, చిన్న చిన్న బౌల్ ఉన్న వదలం మనం, అది పొగడు దిగుతుంది మాట్లాడతలేదు పో తీసుకురాపో మన బౌల్ ఆమె దగ్గర పంపిస్తాం. ఒక 100 రూపాయలు 50 రూపాయలు పడేస్తే వచ్చే బౌల్కి కటోరాకి పంపిస్తాం మనం గిన్నెకి. ఇది ఇన్ని లక్షలు పోయిన దానికి ఎట్లా ఊరుకుంటాడు ఫ్రెండ్స్? మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఊరుకుంటారు ఎవరైనా? 2 లక్షలు మళ్ళీ బంగారం సొమ్ము మళ్ళీ అంటే ఇంటి పేపర్లు ఎవరి దగ్గర ఇచ్చారో వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చి ఇల్లు కూడా లాగేసుకుంటారు అంటే ఈడేమో నంగనాచి లెక్క ఏం తెలియని కుక్కలేక అది కర్రది ఈడేం తెలియని లెక్క ఇల్లు కాలేసి వెళ్ళిపోవాలంటే ఆ పరిస్థితి వచ్చిందంటే ఏడిసి వీడియో పెట్టిండు. ఎవరికి చెప్తున్నారా, ఎవరికి చెవులో పెడుతున్నారు? కాలి క్యాలిఫ్లవర్స్ అర్థం కాదు. అరే ఇనికే ఉన్నారా సొంతం ఇల్లు? బోకున కొడుక బోకేశ్వర మీ ముఖంలో నాకు చెప్పు, అందరు ఉచ్చలు తీసుకొచ్చి ఏకం చేసి నీ నోట్లో పోయాలరా, అప్పుడు చక్కగానే అవుతాయేమో. అందరు రిపోర్ట్లు కొట్టండి ఫ్రెండ్స్, వీనికి నేను చెప్తున్నా రిపోర్ట్లు కొడితే వీనికి వ్యూస్ తక్కువ అయితే వీడు అప్పుడు లైన్లోకి వస్తాడు, అప్పటిదాకా వీడు లైన్లోకి రాడు, అస్సలు రాడు. అమ్మ వ్యూస్ తగ్గినాయి, నేను సరిగైన వీడియోలు చేయాలి, నేను సరైన వీడియోలు చేయాలి, నాకు వ్యూస్ తగ్గినాయి, నేను ఇట్లా గలీజ్ వీడియోలు చేసుకుంటూ పోతే నాకు ఎవరు వస్తలేరు ఎవరు చూస్తలేరు అని చెప్పి అప్పుడు వీడు మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు ఇంకా రావద్దు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళు ఇంకా రావద్దు యూట్యూబ్లో. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ మాత్రం చేయాలి, రిపోర్ట్ కొట్టండి వానికి, రిపోర్ట్ వన్ ఛానల్ వేసిపోవాలని అంటలేను, వానికి బుద్ధి రావాలా? ఇంతమంది వీడియో చేస్తున్న నీకు సిగ్గుశరం రావట్లేదారా? ఇట్లా ఇట్లా పుణ్యానికి వచ్చిన డబ్బులు తినడానికి సిగ్గు అనిపిస్తలే? ఎన్ని రోజులు చేస్తావురా? 20 నుంచి మొదలు పెట్టినావు, 27వ తారీఖు ఈరోజు మొత్తం 8 రోజుల నుంచి ఇదే వీడియో, నీకు బోర్ కొట్టట్లేదా రా? నీకు నిద్ర కూడా వస్తా లేకుండా వచ్చు, ఎట్లా ఏ కంటెంట్ చేయాలి, ఏ వీడియో చేయాలి, ఏ నైట్ అంతా నిద్రపోతలే అనుకుంటా. అవునరా, మీరు ఎప్పుడు చూసినా పిల్లలు ఎత్తుకొని ఎందుకుంటారు నాకు అర్థం కాదు. వీడియో వీళ్ళు వీడియో స్టార్ట్ చేయగానే పిల్లలు, అవురా కుక్క నా కొడుక, వీడియో స్టార్ట్ చేయగానే పిల్లలు ఎత్తుకుంటావు సింపతి కోసం? పిల్లలు ఏ రోజు కూడా ఉయ్యాలలు వేయరు, కింద ఆడుకోనికి ఇయ్యరు, అంటే వీళ్ళు ఆడుకోనికి ఇస్తారు, ఉయ్యాలలు వేస్తారు, తినిపిస్తారు, తాగుపిస్తారు, స్నానాలు పోస్తారు, కాకపోతే వీడియోలోకి వచ్చే ముందు మాత్రం పిల్లల్ని మాత్రం ఎత్తుకుంటారు వీళ్ళు. పోకున్న కొడుక 1 వారం నుంచి 1 వీక్ నుంచి మనుషులు సంపుతున్నావు కదా పిచ్చకొట్ల వీడియోలు పెట్టి, సిగ్గు అనిపిస్తలేదరా? ఇంతమంది తింటు అన్నం తింటున్నావు, పియ్య తింటున్నావురా నేను నీ కడుపుకు? నువ్వు ఆ కర్ర పోగితే పియ్యే తింటుంది, నువ్వు అన్నం తింటున్నావు పియ్య తింటున్నావు, నీకు డౌట్గా అడిగినా అదైతే ఏకం కన్ఫామ్గా చెప్తున్నావు, అదైతే పియ్యే తింటుంది కర్రబొగ్గు, దాని పియ్య అదే తింటుండొచ్చు నాకే తెలిసినంత వరకు అయితే, దాని పియ్య అదే తింటుండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సిగ్గులేని బొగ్గు ముండా, సిగ్గులేని ముండా, ఆడదానివే కదా నీ, ఆడదా గాడదా అని నువ్వు ఇంట్లోకి చెప్పని అనిపిస్తలేదా? అని నువ్వు ఆడ పుట్టుకి పుట్టుకున్నావు, మనిషి పుట్టుకి పుట్టుకున్నావు అని బోకుముండా బోకేష్ ముండా చెప్పొచ్చు కదా మొగ మొగోళ్ళకి, ఇట్లా కాదు ఇట్లా చెయ్యదు మామా, మామా లేదు మామా, నువ్వు ఇట్లా పడకొని ఉండగా మామా ఏమండి చెప్పొచ్చు కదా, నీ గొంతుతో నీ బర్రె గొంత వేసుకొని నీ నీ మొగ మొగ గొంత వేసుకొని చెప్పొచ్చు కదా, ముక్కుతో మాట్లాడుతావు చెప్పొచ్చు కదా, ఇట్లా చెప్పనీకి వస్తలేదా? నీ బోకు ముఖంలో చెప్పు, భోగముండా సిగ్గులేముండా, నీకు మాయదారి రోగం రాని, నీకు తెలియని రోగం రాని, నీ చేతులకు జట్టలు గుట్టని, నీ నోరుకి జట్టలు, నీ నోట్లో పురుగులు గుట్టని, దొంగ నాటకాలు చేసి పనులు ఊడినాయని చెప్పేసి 1 వారం రోజులు ఆ పనుల గురించి దీని గురించి వీడియో వదిలి డబ్బాలు పడ్డాయని సిగ్గు అనిపిస్తలేదు అని మంచిగా ఒక ఆడది ఇల్లుని చక్క పెడుతుంది అంటారు, ఇల్లు నాశనం చేసిన వచ్చి ఆడదంటారు కదా, ఆడదొస్తే ఇల్లు చక్క పెడుతుందని నిజంగా ఈ వీడియోలో చెప్పింది ఇందాక కర్ర చెప్పిందంట, నేను వచ్చినందుకే కదా అంత నాశనం అయింది, నిజంగా వచ్చినందుకే నాశనం అయింది, వాళ్ళ వీడియోలు నాశనమైంది, వాళ్ళ జీవితాలు నాశనమైంది, వాళ్ళ మొత్తం రూటే చేంజ్ చేసేసినావు. ఆడ చెప్పింది కదా మా పితా ఇట్లా చెప్తుంది, నేను వచ్చినందుకే, నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచే మొత్తం మారిపోయింది, నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి ఇంత ఇంత చెడిపోయింది అంటుంది మా పిత. పితకు చెప్పినా నువ్వు వచ్చినప్పటి నుంచి కాదులే, మన అదృష్టం లే, మన రాతలే అని నేను అంటున్న ఫ్రెండ్స్ అన్నాడు కదా, నిజంగా రాతలే మన అదృష్టం లేని ఊరికే అంటుండు, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చెడిపోయింది, దెంగ పెట్టేసిన ఇల్లంతా మొత్తం నాశనం, వాళ్ళ వీడియోలు అంతా దెంగ పెట్టేసిన, వాళ్ళ లైఫ్ అంతా దెంగ పెట్టేసిన వానికి కూడా తెలుసు, వాళ్ళు చెప్పలేకపోతే చేసుకొచ్చుకుంటు కదా కర్రబొగ్గుకి, వీడియోల కోసం చేసుకొచ్చిండు,
వీడియో సక్సెస్ అయినై నీకు చేసుకొచ్చింది ఎందుకు తెలుసా అని కర్రా ఆంకి మంచి అమ్మాయి దొరికేది ఫోటోలో చూపిస్తుండడు వదన వదన అట్లాంటి అమ్మాయి మనకి దొరికేది వాడు అందగాడే నేను చెప్తున్నా కదా ఈ కర్రబోకం చేసుకొచ్చింది ఎందుకు తెలుసా ఇట్లాంటి వీడియోస్ చేయడానికి జేసీపీ లాగా జేసీపీ దాన్ని ఎందుకు చేసుకొచ్చింది తెలుసా ఇట్లా ఉండేది ఫస్ట్ ఏదైనా వీడియో చేసేటప్పుడు పెళ్ళైన కోతలు ఒక వీడియో చేసిండు వాడు నేను నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేదు నేను నాకు ఇష్టం పడే చేసుకున్నాను ఇద్దరు నుంచి వీడియో చేసినప్పుడు అని గుండె మీద ఇగో ఇట్లా అడిగిన అని గుండెని పట్టుకొని అని భుజం మీద అని గుండె మీద ఇట్లా వాలింది కర్రబొగ్గు అయితే జేసీపీ ఎందుకు చేసుకొచ్చింది తెలుసా డబ్బులు వ్యూస్ కోసం కొంచెం డిఫరెంట్ అయిన అమ్మాయిని చేసుకొస్తే డబ్బులు వస్తాయి కదా ఇట్లా పోయి ఇట్లా అయినాయి లోపలికి అయినాయి ఇట్లా ఇప్పుడు ఎట్లా కూర్చుంటుందంటే కళ్ళు కూడా బాగా చేస్తుంది ఇట్లా చచ్చిపోయాక ఇప్పుడే పళ్ళ మీద బుద్ధిగా అనుకోట ఫైట్ అయిపోవాలి మొత్తం మళ్ళా ఉత్తుతి పనులు నీకు ఎత్తు పనులే పెడతారు నెక్స్ట్ ఇక లోపలికి ఉన్న పనులు పెట్టరు కర్రబొగ్గు సిగ్గు అనిపిస్తలే చెప్పనికి రాలే మనం దొంగ వీడియోలు చేస్తూనే ఉన్నాం నాకు కూడా బోరు కొడుతుంది మామా ఎన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తాం మామ మనం దొంగ వీడియోలు నాకు కూడా బోరు కొడుతుంది మామా నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది మామా మనం మార్చేద్దాం మామా ఏవండి ఎరేవో బుట్టిగా మారుద్దాం రా మనం అనొచ్చు కదనే నీ బర్రె గొంతు కుక్క కుక్క గొంతు వేసుకొని కుక్క గొంతు అయినా కొంచెం వినాలనిపిస్తుంది బౌ బౌ అంటే నీ గొంతు అయితే అసలు వినాలనిపిస్తుంది కుక్క అయినా కొంచెం బౌ బౌ కొంచెం ప్రేమగా భౌభవం అంటది కొంచెం కోపంగా అదైనా వినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నీ గొంతనుకో అస్సలు వికారంగా వినా చెవులో దూది పెట్టుకోవాలనిపిస్తుంది పక్క నుంచి కామెంటరీ ఇస్తున్నాడు టీ కామెంట్ కుదరలు తెగా వాళ్ళు ముండే కన్ను బజార్ ముండా సిగ్గన ఇంత తిట్టి ఇంత తిడుతున్న సిగ్గు రావట్లేదా అని ఇంత పచ్చి బూతులు తిడుతున్న సిగ్గు శరం రావట్లేదా నీకు బోకుముండా ఇల్లు పోతుందని ఇది ఇల్లు వెళ్ళిపోతుంది అంటే ఇల్లు వెళ్ళిపోతుంటే చచ్చిపోయిందా లేక కూర్చున్నా మొగుడు వదిలేసిందా లేకుంటే ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే అట్లా కూర్చుంటారు పిల్లల్ని ఆడుకొనియరా వదలండి కింద పిల్లల్ని ఎత్తుకుంటే సింపతియా పిల్లల్ని ఎత్తుకుంటే జాలి పెడతానే పిల్లలు ఎత్తుకు సిగ్గు రావట్లే పిల్లల్ని వాడుకోవడానికి వీడి పిల్లల్ని కన్నది కూడా బిజినెస్ కోసం ఇది అవునండి నీ జాంబీలు కడుపు ఏమైంది నీ కడుపు కనిపిస్తుంది బోకుముండా గరీజ్ముండా నువ్వు అంటేనే నా కోపం మీ ముగ్గురులో నువ్వు అంటేనే నాకు ఎక్కువ కోపం నువ్వే మెయిన్ క్యారెక్టర్ వి డైరెక్టర్ ప్రొడ్యూసర్ నువ్వు యాక్టర్ విలన్ అంతా నువ్వే మొత్తం నువ్వే నువ్వు అంటే నాకు వేయాలనిపిస్తుంది తెలుసా నువ్వంటేనే నాకు కోపం బజార్ దగ్గరించిన ముండ నీ వల్లనే వాళ్ళ వీడియోలు చెడిపోయింది నీ నువ్వే వాళ్ళకి స్క్రిప్ట్లు రెడీ చేసి ఇస్తున్నట్టు తెలుస్తుంది కర్రబొగ్గు బహుశా షనదాని వీరు దేడు షారి ముండ విను దేడు షారి ముండ బజార్ ముండ బద్మాష్ ముండ బ్రోకర్ ముండ బ్రోకర్ ముండవేను నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఊకి పిల్లల్ని ఎత్తుకొని ఎందుకుంటారు సింపతి కోసమా మీ బోకు ముఖ అలా చెప్పులు పెట్ట ఎందుకు ఏడుపు రాకుండా దొంగ ఏడుపు ఏడుస్తున్నావు బోకున కొడక ఎవరైనా నమ్ముతారా ఇంటి పేపర్లు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు వచ్చి మీరు ఇంట్లోకి చెల్లిపోయి ఇల్లు మాదైపోయిందంటే ఎవరైనా ఇల్లు ఇచ్చేస్తారా నువ్వు ఏ కంప్లైంట్లు పెట్టవా ఏ కేసులు పెట్టారా చాలా మంది కంప్లైంట్లు కేసులు పోలీసులు ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళని బిల్ చేసి పెద్దారు రదంతం చేస్తారు ఆ వీడియోనే పెట్టు రదంతం చేయలేదు నువ్వేమి ఎందుకు చేస్తావు నీ ఇంటి పేపర్లో పోతే నీ ఇంట్లోకి చెల్లగొట్టు అని చెప్పి వెళ్ళిపో అని చెప్తే నువ్వు చేస్తావు రాదంతం ఎవరైనా చేస్తారు రాదంతం నేనైతే నా రచ్చ నేనున్న బస్తీల గల్లీ కాదు బస్తీ అంతా రచ్చ చేసేదాన్ని నా ఇంటి పేపర్లు తీసుకోయి బాడుకో ఇతర పెట్టిండు ఫలానా బాడుకో మా ఓడు మాకేమో ఇంట్లోకి చెల్లిపోమంటారు మళ్ళీ ఈడ పుట్టినాం పెరిగినాం ఈడ ఈడే మన ఇల్లు మరి మేము ఎవరమో మా ఇల్లు కాదా మీరే చెప్పురు మీరే చెప్పురు మీరే చెప్పురు మీరే చెప్పురు మీరే చెప్పురు అంటాం అట్లా కాకపోతే లీగల్గా వెళ్తాం పోలీస్ స్టేషన్ వెళ్తాం పిఎస్కి వెళ్తాం నెక్లెస్ పోతేనే వెళ్ళిపోయేదానే నేను నెక్లెస్ ఇస్తాను నువ్వు నెక్లెస్ 2 లక్షలు బట్టలు ఆపి పండ్లు ఫలాలు పసుపు నేరలు అన్నీ ఇచ్చినావు నువ్వు ఎంత వెళ్ళాలా ఎక్కడెక్కడ తిరగాల ఎక్కడెక్కడ వెళ్ళాలి నువ్వు అవిటికి వెళ్ళలేదు పోనీ ఇంటి ఇల్లు అయితే చాలా పెద్ద పెద్ద ఆస్తి ఇల్లు అంతే దానికి ఎంత చేయాలి రచ్చ నేను మర్డర్ చేసేది వస్తే కూడా చేసేసేదాన్ని తెలుసా అది ఇంటి కోసం అట్లాంటివి చేయమంటే నేను చేసేసేదాన్ని ఇది నన్ను కష్టపడి ఇల్లు కోసం నాకు ఎవరైనా అడ్డు వచ్చి నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తా అంటే అంత మనిషిని లేపేసేయమంటే మనిషి లేపేసేంత దాకా కూడా వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే కష్టపడి మనము ఒక్కొక్క రక్తం మనము మన చెమట ధారలు రక్తధారాలు పోసి మనం ఇల్లు కొంటాం కాబట్టి మనకు నొప్పి ఉంటుంది ఈడంటే ఈ నంగనా చోడు వెళ్ళిపోనంగానే అది బుట్ట బేడ చదురుకొని ఈడు వెళ్ళిపోదాం రెడీ అయిపోయాడంటే మనకు చెప్తుండే ఈ పొక్కగాడు ఈ పొక్కగాడు చెప్తే మనం వినాలి మనం అయ్యో అవునా అయ్యో అయ్యో పాప ముట్టి కనుకేది ఇట్లా అయింది అని వినాలా అంతేనారా బోకున కొడుక ఎవరు వినరు వాళ్ళని వినకుండా మేం చేస్తాం చాలా మంది ఉన్నాం ఒక్కల మిత్రం కాదు మస్తు మంది ఉన్నాం లైన్ క్యూ ఉన్నారు నీ మీద వీడియో చేసేవాళ్ళు క్యూ ఇట్లా క్యూ కట్టిర్రు
వేస్తూనే ఉంటారు నీకు నక్షింతలు. నువ్వు ఏమేమి దొంగ దొంగగా మాట్లాడి వీడియోలు చేద్దాం అనుకుంటున్నావో మేము దానికి ఇట్లా అడ్డుకాడ అడ్డు అడ్డు ఏమంటారు అడ్డు తాడనా అడ్డు కాడనా మేము వేస్తున్నాం. జనాల దాకా నిజం తెలుస్తుంది. అందుకే నీకు వేస్తురు బాగా అర్థమవుతుందా? నీకు బాగా వేస్తురు ఏంది రిపోర్ట్లు అర్థమవుతుందా? అనుకోకు ఇంకా పెరుగుతాయి వ్యూస్ అని, దెంగితే ఏదో ఒక రోజు బాగా కరెక్ట్గా అర్థమవుతుందా? సిగ్గు లేని కూడా ఇంటి పేపర్లు తీసుకొని వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్ళి దెంగయ్యానంగానే నువ్వు దెంగేస్తున్నావా? ఏం అబద్ధాలు రా, ఎన్ని సిగ్గు ఎన్ని రోజు పంట పెడతారు అవన్నీ ఎట్లా? మన గుద్దలం గడ్డగా అయిపోగలవు, ఈపుల కడుపు మీద భుజాల మీద గుద్దల గంట కడ అన్ని గడ్డలు అయిపోగలవు, పడుకొని పడుకొని పుండ్లు రాగలవు, ఎన్ని రోజులు పంట పెడతారు అవన్నీ అట్లా? వీడియో స్టార్ట్ చేయగానే పండుకుంటారు కదా, ఇది పిల్లని ఎత్తుకుంటుంది, పిల్లగానే ఎత్తుకుంటాం మేము, పిల్లని ఎత్తుకో అడే పండుకుంటాడు. ఒక 10 నిమిషాలు వీడియో అయిపోగానే ఎవరంతా వాళ్ళు వేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అదే మీరు చేస్తుంది తెలుసా, అదే మీరు చేస్తుంది, అదే చేస్తున్నారు మీరు. వీడియో కోసం పండుకుంటున్నారు, అదే అక్కడ కూర్చుంటుంది, అదే అక్కడ పండుకుంటారు, మేము వీడియో స్టార్ట్ చేస్తావు, మళ్ళీ నేను వీడియో అయిపోగానే ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. మమ్మల్ని పిచ్చి ఎర్రిపూకోలని చేయడానికి మీరు ఉన్నారు. ఎర్రిపూకోలు అయ్యేటోళ్ళు అవుతారు, మేమైతే అవుతాం. కొంతమంది ఎర్రిపూకోలు అయ్యేలా కళ్ళు తెరిపిస్తున్నాం మేము చెప్పి, మీరు అవ్వకండి ఈ దొంగ పూకోడు అని. ఈ దొంగ పూకులు కట్టే సిగ్గులని బాడుకో సిగ్గులని ఇచ్చాను మా సావరా. నీలాంటి చచ్చిపోయినా పర్వాలేదు, నీలాంటి చచ్చిపోయినా సరే పెద్ద బాధపడేవారు. ఆ కర్రముండ సావాలి ఫస్ట్, పిల్లలు లేని వాళ్ళకి పిల్లకి ఇచ్చేదా? ఏదైనా మంచిగా సాకుంటారు, మీకన్నా మంచిగా సాకుంటారు పిల్లలు లేని వాళ్ళు. వీడు ఇంటి పేపర్ల కోసం వాళ్ళు వచ్చి ఏలగొట్టేస్తే వీడు వెళ్ళిపోతున్నాడంట, మనకు వీడియో పెట్టి చెప్తుండు. 4 రోజులే ఇవన్నీ జరిగిపోయినాయి. బంగారం గురించి వదిలేసుకున్నాడు వీడు, 2 లక్షల గురించి వదిలేసుకున్నాడు, ఇప్పుడు ఇల్లు పోతాం అంటే కూడా వదిలేసుకుంటుండు వీడు. ఎవరైనా వదిలేసుకుంటారా ఫ్రెండ్స్? న్యాయంగా మాట్లాడండి, మీరు కామెంట్ పెట్టండి. ఎవరన్నా ఇట్లనే ఇట్టే ఇల్లు వదిలేసుకుంటారా? ఒక రూమ్ మన పేరు మీద ఉంటే ఒక రూమ్ కూడా ఓనియం. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇస్తారు చూడండి, నేను గవర్నమెంట్ ఇల్లు కొనుక్కున్నా కదా, అట్లాంటి గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇస్తారు కదా, పుణ్యానికి ఇస్తారు వాళ్ళు ఇల్లు ఉట్టి కదా పేదోళ్ళకి. నేనైతే కొనుక్కున్నా, ఎవరికో వాళ్ళు ఎవరికో ఇల్లు ఇస్తే వాళ్ళు అమ్మిస్తే నేను కొనుక్కున్నా అనుకోండి, చాలా మంది ఉత్తిగానే ఇస్తారు కదా. ఆ ఇల్లు పోతేనే మనకు భరించబుద్ధి కాదు, చాలా తిరిగినాం చేసినాం, మాకు ఫలానా మనిషి ఫలానా లీడర్లు ఫలానా సీఎంలు పిఎంల ద్వారా ఇల్లు వచ్చింది అని. ఆ ఇల్లు పోతేనే రోడ్ల మీద పండుకుంటాం, మా మీ దగ్గర బండ్లు వెళ్ళిపోండి బస్సులు వెళ్ళిపోండి మా ఇల్లు మాకు పోయిందని గవర్నమెంట్ వారు తెలియాలని రోడ్ల మీద కూడా పండుకుంటాము. వీడు ఇంత కష్టపడి రూపాయి రూపాయి పెట్టి పెట్టిన ఇళ్ళకి ఇంత ఈజీగా వదిలేసుకుంటాడు నా చెప్పండి? నాకు పుణ్యానికి వచ్చిన ఇల్లు నేను వదలా, ఎందుకంటే నేను అంత తిరిగి చేసిన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇల్లు నేను ఎందుకు వదులుకుంటాను? నేను నా ఇల్లు ఎందుకు కూల్చేస్తున్నారు? కూల్చే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వస్తే ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పి రోడ్ మీదనే పడుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇల్లు అంటే అంత పెద్ద ఆస్తి మన జీవితంలో కల. వీడంటే అంత కూడబెట్టిన అంత మంచి ఇల్లు, 2 ఫ్లోర్ ఇల్లు, ఇల్లు వాళ్ళు వచ్చి అంటే వెళ్ళిపోండి ఇంట్లోకించి మా ఇల్లు పేపర్లు మా దగ్గర ఉన్నాయి అనగానే వెళ్ళిపోతుండంట. అది ఒక్క విషయమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, వేరే విషయాలు అంతా కాదు. ఈ ఇల్లు విషయంలోనే వాళ్ళు వచ్చి వెళ్ళగొట్టేగానే మీరు వెళ్ళిపోతారంట తట్టబుట్ట సదురుకొని, అదొక్కటే ఆశ్చర్యంగా ఉంది. మీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదా, అదే అంతే కదా. పుణ్యానికి వచ్చిన ఇల్లే మనం వదులుకోవాలంటే వదులుకోలేము. ఇంత డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కున్న ఇల్లు వెళ్ళిపోవాలని సదురుకొని వెళ్ళిపోతుంటే మీరు దొంగ ఏడ పెట్టడం చూసినావా? అదే వీటి తుడుచుకుంటుంది రాకున్నా సరే, అది మొదటి నుంచి రాకున్నా సరే తుడుచుకుంటుంది, తుడుచుకొని ఇవి అరిగిపోయినాయి. దాని ఇవి ఇవి అరిగిపోయినాయి బాగా, ఇవి అరిగిపోయినాయి. ఇవి దీనికి ఏమంటారు, ఇవి అరిగిపోయినాయి. తుడుచుకొని పోకుండా నీవి అరిగిపోయినాయి చూడే, తుడుచుకొని ఈ బోకుముఖంలో చెప్పు. నీకు ఇంకా తిట్టడానికి ఇంకా తిట్లేవి, అన్ని తిట్టేసిన నేను, మిగిలేవు నీకు తిట్టడానికి తిట్లు. నీ కర్ర ముఖంలో నా చెప్పు కర్రే బొగ్గు, నీ బతుకు చెడ నీ బతుకు నాశనం అయిపోను. వాళ్ళ జీవితంలో వచ్చి నాశనం చేసిన దరిద్ర పడుగు ఇది, నీ దరిద్ర పడుగు వల్ల నాశనమైంది ఇల్లంతా. నువ్వు పెద్ద దరిద్రదానివి, నువ్వు దరిద్రదానివే నిజంగా. నువ్వు నీకు ఎన్ని చేసిండు, ఆడ పళ్ళు లోపల చేపించిండు, నీ కలర్ వచ్చేలా చేసిండు, వాళ్ళని మంచి దారి తీసుకుపోవాలి కదా, నీ వాడిని మంచి చేస్తుండు కదా, వాళ్ళని చెడుదారి ఇంకా చూపిస్తున్నావు. అప్పుడు నీ వాళ్ళు చెడుదారి పోతున్నా అనుకో డబ్బుల కోసం, నువ్వైనా చెప్పాలి కదా ఇగో మనం ఇట్లా మంచి మంచి చేద్దాం, మన పిల్లల్ని చూపించుకుందాం, మన పిల్లల బట్టలు చూపించుకుందాం, మన పిల్లలకి ఇది ఫుడ్ పెడుతున్నాం, మన పిల్లలకి ఇది తీసుకుపోతున్నాం అని, మన పిల్లల మీద మంచి మంచి వీడియోలు తీద్దాం, మనకు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, నాకేమో జాంబీ కడుపు ఉంది కదా కడుపు మీద తీద్దాము, ఇట్లా కడుపుతున్న వాళ్ళు ఇది తినండి ఇది తినండి ఎట్లా తినండి ఇట్లా నడవండి ఇట్లా లేగండి ఇట్లాంటి మంచి మంచి మాటలు జనాలకు చెప్దాం తెలియనివి అని మంచి రూట్ తీసుకుపోయి మంచిగా చూపించవచ్చు కదా. అది చెయ్యవు నువ్వు, నీకు పుణ్యానికి వచ్చిందే వేయాలా, నీకు పుణ్యానికి వచ్చిన కూడా వేయాలి. నీకు ఇట్లా వేస్తేనే నీకు ఓకే, నీకు కష్టపడి డబ్బులు సంపాదించి తెలియదే బోకముండదా. నువ్వు కూడా ఒకటి పెట్టుకో ఛానల్ సపరేట్గా, నీకు కూడా వేస్తారు బాగా సరేనా? వేస్ట్ ముఖంలోనా వేస్ట్ ముఖంలోనా చెప్పు ఫాల్తు బేకార్ ముండ. ఈ ముండ మీద నాకు ఎక్కువ కోపం ఫ్రెండ్స్, ఈ ముండ చెడగొట్టింది. ఆడది ఇల్లు చక్క పెట్టదు అన్నారు కదా, ఇది చక్క పెట్టలేదు, ఇది ఇంకా చెడగొట్టింది వీళ్ళకి. మీరు గమనించండి కావాలంటే, వీళ్ళు పోతురేమో ఫ్రెండ్స్ డబ్బు గురించి, బయటకు వెళ్ళి కష్టపడాలి కదా, ఇది కష్టం లేకున్న పని కదా అని వీళ్ళు చెడుదారి పోతురేమో. వీళ్ళకి చెప్పే పని నాకు ఆడదే, ఆడదే చెప్పాలి, ఇల్లు చక్క పెట్టాలి ఆడది. ఇది చెయ్యదు, దీనికి కూడా నెక్లెస్ కొనిస్తా హారం కొనిస్తా అంటుండేమో, ఇది కూడా ఓకే అయిపోతుంది. ఇట్లాంటివి చేస్తేనే నెక్లెస్ హారం వస్తుంది నాకు. నీ కర్ర బొగ్గు మెడలో ఏవి సెట్ కాదే కర్ర బొగ్గు, నువ్వు మెడలో చైన్లు వేసుకో ఏమైనా వేసుకో, నీ ముఖం కర్రీ కర్రీయే.
అంతకే ఉంటావు నువ్వు ఏమీ అంత అందంగా రెడీ అయిపో అన్ని వేసుకోంగని దొంగపుక్ చాతలు చేసి దొంగపుక్ లెక్కలు చేసి ఇవన్నీ డబ్బులు వస్తే అన్ని కొనుక్కుందామని ఆశపడుతున్నావు చెప్పి ఇరుతకు ముండ ఏదో రోజు నీ మీద చూసుకో నేనే కొడతా నీకు నేనే చేస్తా నీకు నీ మీద నాకు చాలా ఉంది చాలా అంటే చాలా బొగ్గు ముఖంల చెప్పు బొగ్గు ముండ అని అని లేపండిరా ఎన్ని రోజులు పండ పెడతారా ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు ఆ వారం రోజుల నుంచి ఒక పండ పెడుతురు మనకి చచ్చిపోతాడు ఆడు నిజంగానే పాడైతే తరయ్యింది మనది ఆ పిల్లల దగ్గర పంపియండి మనకి పోయి ఆడైనా తొప్పించుకుంటాడు ఆడు పక్కనుంది కదా అమ్మాయి అక్క పెళ్ళాం బిడ్డి ఉంది కదా సిగ్గుశనం రావట్లేమని వండబెట్టి వీడియో చేయడానికి మీకు ఇక్కడే దొరకబడతారు అందరూ ఎక్కడ దొరకబడతారు అంటే నీకు నువ్వు ఇట్లా ఓకే ఇల్లు పోయిందన్నో చూడు ఎవ్వరు నమ్మరు ఎవ్వరు చదువుకునేవాళ్ళు చదువు లేనోళ్ళు అట్లెట్ అవుతుంది అబ్బాయి ఇంటి పేపర్లు కాబోయే పెళ్ళానికి కాబోయే పెళ్ళానికి ఇంటి పేపర్లు ఇచ్చేస్తే నువ్వు ఎట్లా ఊకుంటావు రా అరే ఎప్పుడు అసలు ఎందుకు ఇస్తారు రా వాడు అంత ఎరుపు కూడా ఇవ్వడానికి ఆ వరణగాడు అంత ఎరుపు కూడా ఇస్తే మీరు ఊరుకుంటారు ఆ క్షణమే పారిపోయి పెద్ద పెద్ద కంప్లైంట్లు కేసులు చేసేవాను నా మీదనే కృష్ణ జన్మోత్సవం పంపిస్తానే నీకు అని సైకో సైకో లెక్కలు చేసిన అప్పుడే వీడియో చేస్తే నీకు అంత కోపం రేషం వచ్చేసింది నా మీద నన్ను కృష్ణ జన్మస్థలానికి పంపిస్తాను అన్నావు మరి ఇంటి పేపర్స్ వెళ్ళిపోతే వాళ్ళకి ఏ జన్మస్థలం పంపించవా బోకునా కొడక ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు బోకునా కొడక బోకుముండ బారన్నారే ఫాల్తుగా ఎవరా కుక్కనా కొడక ఎన్ని రోజులు పండుకుంటారు ఆడం కూడా నీ ఆడంగి ముఖంలా చెప్పు ఆడి బట్టల బాడుకోవు నేను వీడియో చేస్తేనే వీళ్ళ మీద సైకో అయిపోయింది మొత్తం పిచ్చోడు అయిపోయింది కృష్ణ జన్మస్థలమే ఇన్ని రోజు చూపించిండు ఎవరి మీదైనా ఎవరు ట్రోల్ చేస్తే ఇట్లా కంప్లైంట్ ఇచ్చే రూల్ ఉందంట హెరాస్ చేసే రూల్ ఉందంట అది ఉందంట నీకు అది నీకు ఇది ఇది ఇట్లా ఇట్లా అని చెప్పి వీడియో పెట్టినావు కదా అవన్నీ నీకు తెలిసినప్పుడు అవన్నీ సిస్టమేటిక్గా అవన్నీ రూల్స్ నీకు తెలిసినప్పుడు వీడియో ఒకళ్ళ మీద ట్రోల్ చేస్తేనే నీకు సిస్టమేటిక్గా మాట్లాడి సిస్టమేటిక్గా కాదు రూల్స్ నువ్వు రూల్స్ చెప్పినావు చూడుకొని లాయర్ ఇట్లా అంట లాయర్స్ అంటే యాక్షన్ తీసుకుంటారంట ఎవరి మీదైనా ఎవరు ట్రోల్ చేస్తే యాక్షన్ తీసుకుంటారంట రాయల్ లాయర్ అని ఒక లాయర్ వీడియో కూడా చూపించిన అవన్నీ తెలుసు నీకు రూల్స్ నీ ఇంటి పేపర్ తీసుకెళ్ళి అక్కడ దెంగబెట్టిండు వాడు ఆ ఇంటి పేపర్స్ పెట్టితే నీకు ఆ రూల్స్ తెలియదు ఎట్లా తీసుకురావాలో మళ్ళీ ఇల్లు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే నువ్వు అట్లనే ఇచ్చేస్తావా ఆ రూల్స్ నీకు తెలియదారా ఈ ట్రోల్ చేస్తేనే వాళ్ళ మీద కంప్లైంట్లు కేసు పెడతా కృష్ణ జన్మాస్థలాన్ని పంపిస్తా అని చెప్పేసి ఆ రూల్స్ అన్ని కనుక్కొని నేను కనుక్కున్నా నాకు తెలిసినాయి అని చెప్పేసి అంత మాట్లాడి నేను ఒక వీడియో చేస్తేనే నీ మీద నువ్వు ఏవేవో ఏమంటావు పొలిటికల్ మాటలు మాట్లాడి నువ్వు నా మీద ట్రోల్ చేస్తున్నారు నేను అక్కడ పంపిస్తా ఇక్కడ పంపిస్తా నేను వదలా నేను ఇచ్చేస్తా రప్పిస్తా కృష్ణ జన్మాస్థలానికి రప్పిస్తా అన్నావు నన్ను రప్పించినావు నువ్వు దా ఇక్కో ఇక్కో ఒకటి రెండు అని ఇక్కో ఇక్కోనే కూర్చుంటున్నావు ఇప్పటిదాకా కూడా నువ్వు మళ్ళీ ఇంటి పేపర్లు వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళకి ఇచ్చిడు కదా మీ అన్నగాడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇల్లు లాక్కుంటా అంటున్నారు కదా ఈ రూల్స్ తెలియబావా ఏం చేయాలో పోలీస్ స్టేషన్ పోవాలా కంప్లైంట్ పెట్టాలా బస్తులను పిలవాలా మాట్లాడాలా సర్పంచ్లను పిలవాలా మాట్లాడాలా మళ్ళీ బస్తులు కూడా పుట్టినో పెరిగినో నీ ఇలా కాదా అని అంత క్లారిటీ చేపియాలా అవన్నీ తెలియదా రూల్స్ నీకు వీడియో చేస్తేనే వీడియో చేసే వల్ల పోలీసుల పట్టిస్తా కంప్లైంట్ చేపిస్తా అని చెప్పి మాట్లాడినావు ఇది తెలియదరా పిచ్చప్పు కూడా అనుకుంటున్నారా పిచ్చప్పు కూడా ఎక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి కామెంట్ ఖచ్చితంగా చేయండి లైకులు మాత్రం చేస్తలేరు లైకులు చేయండి మీరు లైకులు చేస్తేనే మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఇంకా వీడియో మీ గురించి హ్యాపీ హ్యాపీగా నవ్వుకుంటుంది మీరు నవ్వించుకు మీరు నవ్వేలా చేస్తాను ఓకేనా మీరు హ్యాపీగా ఉండాలని నేను మంచి మంచి వీడియోస్ చేయాలని ట్రై చేస్తున్నా మీకు నవ్వించడానికి చాలా ట్రై చేస్తున్నా మీరు నవ్వుతుంటేనే నాకు హ్యాపీ మీరు లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది మీరు లైక్ కొట్టి నాకు కామెంట్ పెడితేనే నేను మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నాకు థాట్ వస్తుంది ఇంకా ఎనర్జీ అనేది ఇంకా యాక్టివ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా కామెంట్కి అన్నిటికీ ఎందుకు చాలా కామెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకే నేను ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఉన్నాను ఏం అనుకోకండి కొంతమందికి ఇస్తాను నేను టైం దొరికినప్పుడు సరే నా ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ కూడా బాగాలేక ఎవరికి కూడా 3 డేస్ నుంచి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు నుంచి ఇస్తాను రిప్లై సరేనా థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లవ్ యూ ఆల్